హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను. ఎక్కడున్నానని చూస్తున్నారా? పెద్దింట్లమ్మ జాతరకి అయితే వచ్చేసాము అందరం కలిసి. ఇక్కడ చాలా చాలా హడావిడిగా అయితే ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడికి అయితే వచ్చేస్తాము. వంటలు కూడా స్టార్ట్ చేస్తారు. అన్నీ కూడా చూపిస్తాను, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నీ కూడా చూస్తుండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు తీసాను. మేమందరం కూడా ఈ ఆటోలో అయితే అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అన్నీ కూడా సర్దేసుకొని ఇదిగోండి స్టార్ట్ అయిపోయామో వెళ్తున్నాం. దిహాన్ అయితే ఫ్రంట్ ఉన్నాడు వాళ్ళ డాడీ దగ్గర, నేనైతే బ్యాక్ సైడ్కి వచ్చున్నాం. ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి వచ్చేసరికి అయితే టైం అయితే 11 అయితే అయిపోయింది. అంటే మేము ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇంటి దగ్గర, బట్ ట్రైన్ అయితే వచ్చింది ఎర్లీ మార్నింగ్, సో లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇంకా వచ్చిన వెంటనే వంటలు అయితే స్టార్ట్ చేసేసారు అమ్మమ్మ తాతయ్య. అంటే నేను చేద్దాం అనుకున్నాను, బట్ తిహాన్ వల్ల అయితే నాకు అస్సలు కుదరలేదు. అయిపోయిందా ఫ్రై? కొత్తిమీర వేస్తే బాగుంటుంది. పైక్ చూడు బన్నీ. రంగాల హాయ్ చెప్పు. ఫైనల్లీ కుకింగ్ అంతా కూడా ఫినిష్ అయింది. ఇక్కడైతే ఇదిగోండి అమ్మమ్మ అయితే నైవేద్యం కూడా పెట్టేస్తుంది పెద్దింట్లో అమ్మ అమ్మవారికి. సో ఇక్కడ మేము కూర్చున్న చోట ఒక పక్కన చెట్టుకి అయితే ఇలా అన్నీ కూడా డెకరేట్ చేసి అమ్మమ్మ అయితే ఇక్కడైతే నైవేద్యం అయితే పెట్టేస్తుంది. రైస్ అండ్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అన్నీ కూడా ఫినిష్ అయినాయి. ఇక్కడైతే ఇంకా అమ్మమ్మ తాతయ్య అయితే పెట్టేస్తున్నారు. వీళ్ళ తర్వాత అయితే మేము ఒక్కొక్కరం వెళ్ళి ఇక్కడైతే దండం అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళాను ఇక్కడికి, అసలు రీసెంట్గా అస్సలు వెళ్ళలేదు. ఎప్పుడో నేను 14-15 ఇయర్స్ అప్పుడైతే వెళ్ళాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాను పెద్దింట్లమ్మ తీర్థానికి. అయితే అప్పటికి ఇప్పటికి చాలా చాలా మార్పులు అయితే వచ్చేసినాయి. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేస్తున్నాం అందరు కూడా. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇంకా చాలామంది అయితే రకరకాల వేషాలతో అయితే వచ్చి డబ్బులు అయితే అడుగుతున్నారు. ఇంకా ఫుల్ ఆఫ్ ఫన్తో మాకు ఈరోజు అంతా కూడా సూపర్గా అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం అందరు కలిసి. ఇంకా చెప్పాను కదా అందరూ కలిస్తే ఇంకా ఆ ఎంజాయ్మెంటే వేరని. సో ఇక్కడైతే చూడండి ఒక ఆయన అయితే వచ్చారు. చూడండి అందరూ కూడా హ్యాపీ మూడ్లో అయితే ఉన్నారు. ఆయనతో అయితే తమ్ముళ్ళు అందరూ కూడా ఆటకారం అయితే ఆడుతున్నారు. ఇక్కడ ఫైనల్గా అందరూ కూడా లంచ్ అయితే చేసేస్తున్నాము. మేమైతే చేసేసి పక్క అయితే వచ్చేసాము. ఇప్పుడు తమ్ముడు వాళ్ళందరూ కూడా లంచ్ చేస్తున్నారు. రామ్కి చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నీ కూడా సర్దేస్తున్నారు. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే దారిలో తీర్థం చూసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా చిన్న తమ్ముడు అదిగోండి, మా పెద్ద తమ్ముడు అక్కడ నిల్చున్నాడు కదా. ఇంకో తమ్ముడు అయితే అదిగోండి దిహాన్ అయితే ఆడేస్తున్నాడు అక్కడ. ఇదిగోండి అందరినీ చూపిస్తాను చూడండి. హాయ్ చెప్పండి. హాయ్ అందరు, హాయ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.